నమస్తే, వెల్కమ్ టు మన న్యూస్. వార్తలు చదువుతుంది మాధురి. తుంగతుర్తి సివిల్ కోర్టులో ఉన్న మూడు మండలాలను సూర్యపేటలోని జూనియర్ సివిల్ కోర్టుకు మార్చడం దురదృష్టకరం. తుంగతుర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షులు అన్నపర్తి జ్ఞానసుందర్ తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని సివిల్ కోర్టులో ఉన్న మండలాలను సూర్యపేట జూనియర్ సివిల్ కోర్టుకు తరలించడం అన్యాయమన్నారు. తుంగతుర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షులు అనపర్తి సుందర్ మాట్లాడుతూ, ఈ నియోజకవర్గంలో ఎటు 12 కిలోమీటర్ల దూరంలో పలు మండలాలు నాగారం, జాజిరెడ్డిగూడెం, మధిరాల కక్షధారులకు సౌకర్యాలతో ఉన్న తుంగతుర్తి సివిల్ కోర్టు నుండి తరలించడం తగదన్నారు. మూడు మండలాల ప్రజలకు కక్షధారులకు దూరంలో ఉన్న సూర్యపేట 35 కిలోమీటర్లు ఉండటంతో కక్షధారులకు ఖర్చులు పెరగడం, అధిక దూరం ఉండటం చాలా కష్టసాధ్యంగా ఉన్నాయని, తక్షణమే యథావిధిగా ఈ మూడు మండలం తుంగతుర్తి సివిల్ కోర్టులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన పత్రిక సమావేశంలో మాట్లాడుతూ, ఈ రోజు తహసీల్దార్ రామ్ప్రసాద్కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బార్ అసోసియేషన్ తరఫున సూర్యపేట కలెక్టర్కు, జిల్లా జడ్జీలకు ఒక వినతిపత్రం సమర్పిస్తామని వారు అన్నారు. మన న్యూస్ స్పెషల్ రిపోర్టర్ సుభాష్. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారికి, తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి అండ్ జిల్లా నల్గొండ ప్రిన్సిపల్ జడ్జి గారికి, జిల్లా కలెక్టర్ సూర్యపేట గారికి నమస్కారం. తుంగతుర్తి జూనియర్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో పరిధిలో ఉండబడిన మద్రాల మండలాన్ని, నాగర మండలాన్ని, జాజిరెడ్డి మండలాన్ని సూర్యపేట జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో కలపడం జరిగింది. నిన్ననే 17వ తారీఖున జీవో వచ్చింది. ఈ జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలి. మద్రాల మండల ప్రజలు తుంగతుర్తి కోర్టుకు రావాలంటే హెడ్ క్వార్టర్ నుంచి 12 కిలోమీటర్లు ఉంటుంది. అదే సూర్యపేటకు వెళ్లాలంటే మద్రాల మండలం వాళ్ళు 35 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దీనివల్ల ప్రజలకు ఆర్థిక భారం అవుతుంది. తర్వాత జాజిరెడ్డిగూడెం మండల ప్రజలు హెడ్ క్వార్టర్ నుంచి సూర్యపేట పోవాలంటే 22 కిలోమీటర్లు ఉంటుంది. అదే సూర్యపేటకి రావాలంటే తుంగతుర్తికి రావాలంటే 12 కిలోమీటర్లు ఉంటుంది. జాజిరెడ్డిగూడెం ప్రజలు, నాగరం ప్రజలు సూర్యపేట కోర్టుకు పోవాలంటే 30 కిలోమీటర్ ఉంటుంది. అదే నాగరం ప్రజలు తుంగతుర్తి కోర్టుకు రావాలంటే 12 కిలోమీటర్ ఉంటుంది. దీనివల్ల ఈ కక్షిదారులకు ఆర్థిక భారం పడి శరీరం కూడా వ్యయప్రయాసాలకు గురై ప్రజలకు ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి ఈ చర్య నెమ్మటి ఉపసంహరించుకోవాలి. ప్రభుత్వం అనేది ప్రజల సంక్షేమం కోసం కృషి చేయాలి తప్ప, శాస్త్రీయ భద్రత లేకుండా సహేతుకమైన నిర్ణయాలు తీసుకోవాలి తప్ప, ఇది పూర్తిగా అశాస్త్రీయమైన నిర్ణయం. గూగుల్ మ్యాప్ చూసినట్లయితే ఈ మండలం, మద్రాల మండలం సూర్యపేటకి ఎంత దూరం ఉంటుంది, తుంగతుర్తికి ఎంత దూరం ఉంటుంది, జాజిరెడ్డిగూడెం ప్రజలు తుంగతుర్తికి రావాలంటే ఎంత దూరం ఉంటుంది, జాజిరెడ్డిగూడెం ప్రజలు సూర్యపేట పోవాలనుకుంటే ఎంత దూరం ఉంటుంది, నాగరం ప్రజలు తుంగతుర్తి కోర్టుకు వస్తే ఎంత దూరం ఉంటుంది, అదే నాగరం ప్రజలు తుంగతుర్తి పోవాలంటే ఎంత దూరం ఉంటుందండి. నేను చెప్పేది కాదు, గూగుల్ మ్యాప్ ఓపెన్ చేస్తే గవర్నమెంట్కి తెలుస్తుంది. ఈ బుద్ధి లేని చర్య తప్ప ఇది మరొకటి కాదు. ప్రజలకు ఇబ్బంది అవుతుంది కాబట్టి వెంటనే ఈ జీవోను ఉపసంహరింపజేసి సూర్యాపేట కోర్టు పరిధిలో కలపబడిన మద్రాలను, జాజిరెడ్డిగూడెంని, నాగారాన్ని మళ్లీ తుంగతుర్తి కోర్టులో కలపాల్సిందిగా ప్రభుత్వానికి, హైకోర్టుకు, జిల్లా కోర్టుకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.